బానే ఉందండి. అంటే నేను వైసీపీ కాపోయినా సంక్షేమ పథకాల అమలులో ఆయన చూపిస్తున్న తెగువ చాలా బాగుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు ఇచ్చిన మాట మీద నిలబడే మనస్తత్వంగా జగన్ గారి వ్యక్తిత్వం, ఆయన పాలన బాగుంది. ఇప్పుడు ఈ 30 లక్షల మందికి ఇళ్ల పట్టాల గురించే చూసుకుంటే ఆయన ఇవాళ 5 సంవత్సరాల్లో చంద్రబాబు 50,000 కట్టించుకున్నాడు. ఎవరి దగ్గర ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలా, ఇంక ఈయన ఇస్తానంటే అడ్డపడుతున్నాడు. కోర్టుల మేనేజ్మెంటు ఇవన్నీ జనాలకు తెలిసే 100 సీట్లు ఉన్నాయని 23కి తొక్కేశారు. అది పరిస్థితి. జగన్ గారు పాలన బాగుంది. 100కి 70 మార్కులు నేను వస్తాను, 70-80. అధికారంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ప్లస్ పాయింటేనండి. స్థానికంగా సంస్థలకే వచ్చినా రాపోయినా అనేది అధికారంలో ఉన్న పార్టీకే వేవ్ ఉంటుంది. గత 2-3 ఎలక్షన్లో మనం చూసుకున్నట్లయితే అధికారంలో ఉన్న పార్టీకే పట్టం కడతారు. మనం 2014లో చూసుకున్నప్పుడు కూడా 2 ఎలక్షన్లో తీసుకున్నా కూడా అప్పుడు టీడీపీకి ఇదిగా ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థలు అయితే వైసీపీకే పక్కగా గ్యారంటీకి వస్తుంది. మునిగిపోయే పడ ఎవడ ఎక్కడ కదా తెలిసి 23 సీట్లు అంటే జనం వద్దనుకునేగా టీడీపీని పక్కన పెట్టింది. ఇప్పుడు ఎందుకు ఇస్తారు? జరగదు పని, జరగని పని. బుద్ధి ఉంది ఆయనకి, బుద్ధి. నిమ్మగడ్డ రమేష్కి 1000 కేసులు కూడా రానప్పుడు ఎలక్షన్లు వాయిదా వేసి ఇప్పుడు 100,000 కేసులు ఉంటే ఏ మొహం పెట్టుకొని పెడతాడు నిమ్మగడ్డ రమేష్? అంటే ఇప్పుడేదో కొంచెం జనాల్లో వీళ్ళు మీడియా ద్వారా వ్యతిరేకత సృష్టించేసి జగన్ గారిని ఇచ్చేద్దామని తప్పితే కానీ ఏమీ లేదండి. ఎప్పుడు వాళ్ళు ఎంత గింజుకున్నా సరే టీడీపీ ఇంకా మునిగిపోయిన పడవ, దాని గురించి ఎవడు ఆలోచించడు. ఇంకేమైనా ఉంటే ప్రత్యామ్నాయం వైసీపీ, ఆ తర్వాత జనసేన కన్నా అవకాశం ఉంటుంది. కానీ టీడీపీ అయితే టైటానిక్కే, దానికి అందుకు మించి. పంచాయతీలు మొత్తం వైసీపీ క్లీన్ స్వీప్ చేసిద్దండి, అందులో మొహమాటం లేదు. అధికారంలో ఉన్న వాళ్ళకి అవకాశం లేకుండా ఏముందని ఇస్తారు టీడీపీకి? ఇప్పుడు వచ్చినా కూడా మున్సిపాలిటీలు పెట్టినా పంచాయతీలు పెట్టినా అవకాశం లేదు కదా. చంద్రబాబు సీఎం అవడు కదా అది. ఎవరు 150 కోట్ల స్కామ్లో ఉన్న అచ్చెన్నాయుడికి టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చారంటే ఇంకా మనం దాని గురించి ఆలోచించుకోవాలా? ఒక దొంగకి తాళాలు ఇస్తున్నావు నువ్వు. ఇప్పుడు ఆయన దోచుకున్నాడనేక జైల్లో పెట్టింది, మరి అటువంటి తీసి పెట్టుకున్నావు అంటే నువ్వు ఏ స్థాయికి దిగజారిపోయావో జనాలకు తెలుసు, ఆయనకి తెలుసు. అది చాలా బాగుందమ్మా. అమ్మ ఒడి పిల్లలకు విద్యా దీవెన, విద్యా కానుక, లైట్ వల్ల చాలామంది తల్లులు సంతోషపడుతున్నారు. జగన్ గారి పాలన చాలా బాగుంది, అందరికీ బాగానే అందుకున్నారు, తీసుకుంటున్నారు. వాళ్ళ పరిపాలన బాగానే ఉంది, జగన్ పరిపాలన బాగుంది. నెంబర్ 1 అంతా పేద కుటుంబం కానించి ఉన్న కుటుంబం దాకా జగనే జగనే అని అంటున్నారు. జగన్ పరిపాలన బాగుంది. ఎందుకంటే ఎవరికి అందలేదన్న విషయము మీరు చెప్తే వింటున్నాను. నేను ఇప్పటివరకు వినలేదు, ఎవరు అనలేదు కూడా. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ, తెలిసిన వాళ్ళకు తెలియని వాళ్ళకు ఇంటికాడికి వెళ్ళి మీకు ఈ పథకం వస్తుంది అని చెప్తున్నారు. ఇంతకుముందు వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు చదువుకున్న వాళ్ళకు ఈ పథకం ఉందనేది కూడా కొంతమంది తెలియదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏ పథకం వచ్చింది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అది అందరికి అందలేదు అనేది, అది కొన్ని మీడియాలు సపోర్ట్ చేయట్లేదు, దానివల్ల ప్రచారం అయితే అయ్యొచ్చు కానీ ఆ విషయంలో అయితే రాంగ్. భూములు స్థలాలు ఇస్తామని చెప్పారు కదమ్మా, అపార్ట్మెంట్లు లేవు, ఖాళీ స్థలాల్లో ఉన్నోడిగా వస్తుంది, ఉన్నోడిగా వస్తుంది, లేనోడిగా. నేను అడ్డుపడుతున్నానంటే మరి ఇస్తాను చెప్పి అపార్ట్మెంట్ చాలా ఉన్నాయి, ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.